ఇది చిన్నాంగి ఆకు లీవ్స్. ఈ ఆకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆకు దొరకడం చాలా రేర్. ఈ ఆకుతో ఇప్పుడు నేను చిన్నాంగి ఆకు పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, పోయింది టమాటోస్, కారంపొడి, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆయిల్. ఇవి మనం చిన్నాంగి పప్పు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ మనం కందిపప్పు ఉడికించుకోవాలి. అందులో 1 కప్ టమాటోస్ అండ్ మన కారానికి తగినంత గ్రీన్ చిల్లీస్, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలిపి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం చిన్నాంగి ఆకును కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి అండ్ 1 కప్ మన చిన్నాంగి ఆకులను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆకులో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఆకులు మాడనివ్వకూడదు. ఆకులు మొత్తం డ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మన చిన్నాంగి ఆకులు మంచిగా ఫ్రై అయిపోయాయండి, డ్రైగా కూడా అయిపోయాయి. ఇది చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మన పప్పు కూడా ఉడికిపోయింది. మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మన చిన్నాంగి ఆకులు చల్లారాయండి. ఇప్పుడు అది మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా అవసరం లేదు, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు పోపు పెట్టుకోవాలి. మనం చిన్నాంగి ఆకులు ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నేను మర్చిపోయానండి వేయడం. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయిందండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ మెతికూరను వేసి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఓకే, మన మెతికూర మగ్గిపోయిందండి. అందులో కొంచెం టేస్ట్ కోసం కొంచెం అలా కారపొడి వేయాలి. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేసి మనం పప్పు ఈ తాలింపులో వేసేయాలి. వేసి అలా కలిపి మన గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నాంగి ఆకు కూడా అందులో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నాంగి ఆకు వేసి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపి 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన చిన్నాంగి ఆకు పప్పు రెడీ అయిపోయింది. ఈ ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్తో అయినా చపాతీతో అయినా టేస్టీగా ఉంటుంది.